నిజాలు మాట్లాడే టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడమే పనిగా వైఎస్ ప్రభుత్వం పెట్టుకుందని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కర్రోతు బంగారాజు ఆరోపించారు. విజయనగరం జిల్లా మహారాజుపేట వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్ప అభివృద్ధి ప్రభుత్వం కాదు అనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అరెస్టులు కూలగొట్టడం, ప్రజలకు మంచి చేసే పరిస్థితి ఎక్కడ కనబడాలి? ఈ వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క మంచి పని చేసిందంటే ఎక్కడ కనబడటం. ఇవాళ వచ్చిన వెంటనే మరి ప్రజావేదికను కూల్చాడనేటువంటి పరిస్థితి చూసుకుంటే చాలా విచారకరం. ప్రభుత్వం డబ్బుతో ప్రభుత్వ స్థలంతో పెట్టినటువంటి ఈ ప్రజావేదికని మొదలుపెట్టి ఇవాళ వరకు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని పోల్పేత్ర జరగవనేటువంటిది మనం చూసుకుంటే చాలా విచారకరమైన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కేదగాని ప్రభుత్వం. ఆనాడు మనం చదువుకున్నాం, ఏం చదువుకున్నామంటే అనేటువంటి అమలు చేశాం. ఆ రోజు మనం తుక్కులకు ఏ విధంగా పరిపాలించడో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఈ జగన్ రెడ్డి గారి పరిపాలన ఆ విధంగా దానిని మించిపోయింది. ఏదైనా ప్రజా ప్రభుత్వంలో కార్యక్రమాలు ప్రభుత్వం రాజకీయ ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం. ఇవాళ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు చూసుకుంటే మొత్తం నాయకులందరినీ అరెస్ట్ చేశారు. అతను ఒకటే అనుకుంటున్నాడు, నేను 18 మాసాలు ఉన్నాను, ఈ నాయకులు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేది ఒకే ఒక సిద్ధాంతంతో నడుచుకున్నాడు తప్ప ప్రజలు బాగు చేయాలని సృష్టించి భయపెట్టి అరెస్టులు చేస్తే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఇది ఎల్లకాలం సాగదు. అరెస్టులు చేసి ప్రజా ఉద్యమాలను ఆపాలని ముఖ్య ఆలోచన మానుకొని లోకేష్ బాబుని వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేయరు, ఈ చేతగాని ప్రభుత్వం పనికి మాత్రం దద్దమ్మ ప్రభుత్వం చేత కాదు చేసిన లోకేష్ బాబుని అడ్డుకుంటారా? ఇవాళ లోకేష్ బాబు అంటే వాళ్ళకి టెర్రర్. లోకేష్ బాబు పేరు చెప్తే ప్యాంటు షర్ట్లు తగ్గిపోతున్నాయి. ఆయన ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని అరెస్ట్. ఇవాళ ఆయన నువ్వు బుద్ధులు పెట్టావు, కౌగులించుకున్నావు, మొత్తం రాష్ట్రంలో తిరిగి ఎలావా యాక్టింగ్ చేసి అందరినీ మొత్తం మధ్య పెట్టావు. ఇవాళ చనిపోయిన లోకేష్ బాబుకు ఒకరు నీకో రూలా? ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, నీ సొంత రాజ్యాంగం నడుస్తుందా? మాకైతే అర్థం అవ్వట్లేదు. అరెస్ట్ ఏంటండి? వాళ్ళు పరాభరణ చిన్నానికి వస్తే అరెస్ట్. ఆవేళ నిన్ను అరెస్ట్ చేస్తే మొత్తం ఒకవేళ పక్కలకి వెళ్ళిపోదు. నువ్వు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కానీ నీలా కానీ వ్యవహరిస్తే ఇవాళ అలా చేయలేదు. ఆ రోజు చేయలేదు కాబట్టి ఇవాళ ఇష్టాసారంగా లూటింగ్ చేసి ఎవరైనా అడిగితే అరెస్ట్. ఎంతకాలం అరెస్ట్ చేస్తావు? బ్రిటిష్ వాళ్ళు నీ మీద వెంకటెట్లు, బ్రిటిష్ వాళ్ళు మొదటి వరకు తిట్టాం, బ్రిటిష్ వాళ్ళు నీ మీద వెంకటెట్లు పెట్టిన పరిస్థితికి నువ్వు వచ్చావు. ఈ పరిపాలన పద్ధతి మార్చుకో. నీవు తెలుగుదేశం నాయకులు అరెస్ట్ చేస్తే నేనేదో లైఫ్ లాంగ్ సీఎం అనుకున్నా, నీ లైఫ్ టైం ఇంకా 1 ఇయరే. ఇవాళ రేపు కోర్టులు కూడా నీకు సెటప్ చెప్తాయి, మళ్ళీ నీ 306 ఏదో నెంబర్ ఉంది బాబుది, ఆ బాబు రెడీ చేసుకోవాలి. అది చేత ఇలాంటి తప్పుడు పరిపాలన వద్దు. లోకేష్ బాబు కానీ తెలుగుదేశం రాష్ట్రం నాయకులు ఏ ఒక్కరిని ఇబ్బంది పడినా దీన్ని తరిమి తరిమి ఎంట పెట్టి నారా లోకేష్ నాయకత్వం.